హాయ్ అండి, ఇవాళ నేను పని ఏం చేస్తున్నానంటే తులసి చెట్టు దగ్గర ఇలా ఉంది దీని అవస్థ. ఎంత ఇష్టంగా కొన్నాను తెలుసా, మా ఆయన తోమటానికి వేరు ఏమేయరు, అంతా మా ఆయన క్లీనింగ్ చూసుకుంటారు. పనామతో అంతా క్లీన్ చేయించాను. ఇప్పుడు ఈరోజు మా దగ్గర మా యూట్యూబర్స్ పెద్ద సెలబ్రిటీలు టైప్ ఏ పని చేస్తున్నా కానీ వీడియోలు షూట్ చేసి పెడతా ఉంటాం. ఎప్పుడు కెమెరా స్టాండ్ మా దగ్గర ఉండాలి. ఇంకా మేము మీకోసం వీడియోలు చేయం కదా, మేము చేసుకున్నవి మీకు చూపిస్తుంటాము. సో ఇది మోదీ కేర్ది డజాలు, దీంతో క్లీన్ చేస్తున్నాను. ఇది యాక్చువల్గా దీంతో పైపైన మట్టి అంతా పోతుంది. తర్వాత స్పిక్ అండ్ స్పాన్ ఉంది, దాంతో చేస్తా. పెద్ద బొట్టు పెట్టుకున్న చూడండి, బాగుందన్నారు కదా, నాకు ఇష్టము. మా పిల్లలకు చెప్పినా ఇంట్లో పెట్టుకుంటా, నన్ను వదిలేయండి తల్లి, పెద్ద బొట్టు పెట్టుకొనివ్వండి అనేసి. ఇలా ఉంటే పూజ అట్లాగే తులసి కాడ అగరబత్తి వెలిగిస్తానే ఉంటాడు మా ఆయన. ఎంత గలీజ్గా ఉందో చూడండి. అసలు ఇదైతే మురికి అంతా తీసేస్తుంది, తర్వాత స్పిక్ అండ్ స్పాన్తో క్లీన్ చేస్తాం. క్లీన్ కూడా చేపిద్దాం అట్లా. సో ఇంకా ఇది క్లీన్ చేస్తూ తర్వాత ఫ్రిడ్జ్ క్లీనింగ్ పని మనిషితో చేసుకున్న వీడియో పెడుతున్నాను. ఇంకా స్పిక్ అండ్ స్పాన్ ఒక్కటి ఉంటే చాలండి, స్టీలు, ఇత్తడి, రాగి అన్నీ చక్కగా క్లీన్ అయిపోతాయి, ఏం పెద్ద కష్టం ఉండదు. ఏమంటే కొంచెం కాస్ట్ అనిపిస్తుంది, ఆ చిన్న బాటిల్ చూడండి 150 రూపాయలు పడుతుంది. దీనికి నేను వచ్చేసి సాస్ది క్యాప్ ఉంటుంది కదా, ప్లాస్టిక్ది సాస్ వస్తుంది, దాని క్యాప్ తీసుకొని దీనికి పెట్టుకున్నా. ఇది కొంచెము యాసిడ్ టైప్లో ఉంటుందండి, చేయి తగిలితే మంట ఉంటుంది. ఎంత బాగా వదిలేస్తుందో, మీరు వాటర్ హీటర్ వాడే వాళ్లకు అంత వాటర్ తుప్పు పట్టింటుంది కదా, దానికి కూడా ఇది వేసి క్లీన్ చేయండి. మీరు నేను ఈ ఆక్వా ఇది వేస్ట్ వాటర్ స్టీల్ బకెట్ పట్టుకొని చూపించాను షార్ట్స్లో. అదైతే అసలు బెంగళూరులో పని మనిషికి ఇల్లు తుడిచే బకెట్ అది, ఇక్కడికి వచ్చాక స్పిక్ అండ్ స్పాన్ వేసి నీట్గా కడిగితే ఎంత బాగా వచ్చేసిందో. మళ్ళీ ఎప్పుడైనా అది కడిగి చూపిస్తాను, పని మనిషితో కడిగిచ్చి చాలా రోజులు కడిగి అప్పుడెప్పుడో బ్లాగ్లో చేశాను. సో ఇంకా నేను నిన్న రమారావి గారిది ఒక వీడియో విన్నా, నాకు చాలా ఇష్టం. అంటే ఒక్కరని కాదు, నాకు అన్నీ ఒక మనిషి మాట్లాడే మాటలు అన్నీ నచ్చుతాయని కాదు, నా మనసుకి నచ్చినవి నేను షేర్ కొడుతుంటానమాట. ఒక ప్రతి మనిషిలో మనకు అన్నీ నచ్చే గుణాలు ఉండనక్కర్లే కదా. నాకు ఒకసారి ఇట్లాగే నా రిలేషన్ ఒక మాట అన్నారు, ఏమనంటే నువ్వు ఏంటంటే నువ్వు ఒక హంస లాంటి దానివి అన్నారు. ఎందుకంటే నువ్వు పాలను నీళ్లను వేరు చేసి చూస్తావు అని. పాలను నీళ్లను వేరు చేసి చూడడం అంటే ఒక మనిషి నచ్చకపోతే వాడు ప్రతి గుణం మనం నచ్చలేదంటాం. నచ్చితే ఇప్పుడు ఒక మనిషి ఇష్టమైనాడు అనుకో, వాళ్ళ బ్యాడ్ను కూడా అంత గుడ్ చేసి చూపిస్తాం. నేను బ్యాడ్ను బ్యాడ్ నాకు నచ్చింది నచ్చలేదంట, నచ్చినది మాత్రం ఎటువంటి చెడ్డ వాళ్ళ దగ్గర నుండైనా నేర్చుకుంటానండి. ఈ ఫ్రిడ్జ్ క్లీనింగ్ చేసినప్పుడు పని మనిషికి 140 రూపాయలు ఇచ్చాను, 120 అంటే 120 అంటే మనము 3 రోజులు క్లీనింగ్ పర్ డే 40 రూపీస్ కదా, 4 3 12 120. ఎంత పరిగెత్తిందండి, అంటే గొడవ అయిందన్నాను కదా దానికి ముందు రోజు, ఎంత పరిగెత్తింది. ఎంత పరిగెత్తింది అంటే నేను అన్నాను ఆమెకు మాటికి గుర్తు చేసిన, నువ్వేం ఊరిక చేయట్లేదు 3 రోజులు క్లీనింగ్ అంటే 340, 120 రూపాయలు ఇస్తున్నా, ఇంతకుముందు 100 రూపాయలు ఇచ్చేదాన్ని, ఇట్లాగే అంతా నేను తీసి పెడతానండి, తను మొత్తము క్లీన్ చేసి పెట్టేస్తే మళ్ళీ నేనే సర్దుకుంటా. ఇంకా ప్రాబ్లం ఏముంది అంటే ఏదో ఒకటి డబ్బులు ఫ్రీగా తీసుకొని వెళ్ళిపోవాలి పని చేయకుండా. మనకు మాత్రం పని చేయకుండా బజార్లో జాబ్ చేస్తారు, తీసి పడేస్తారు. వీళ్ళు మాత్రం ఎట్లా చేసినా మనం సర్దుకుపోవాలి. సో ఇంకా ఆ రోజు కూడా అలాగే టార్చర్ పెట్టింది. ఆ నెక్స్ట్ డేనే గొడవ అయింది. ఇంకా ఇప్పటికీ నాటకాలు ఆడాలనే చూస్తుంటుంది, చెప్పి వెనకాల చెప్పించుకుంటుంటే సైలెంట్గా ఉంది. ఒక మాట అయితే చెప్తానండి, ముందు అది రమారావు గారిది మా చెప్తాను. ఫ్రిడ్జ్ చూడండి ఏం లేనట్టు ఉంటాయి, మీరు షార్ట్ వీడియోలు ఈరోజు చూసి ఉంటారు. నేను ఫ్రిడ్జ్ గురించి 2 షార్ట్స్ పెట్టాను ఈరోజా నిన్న అనుకుంటా. ఫ్రిడ్జ్ గురించి అవన్నీ క్లీన్ చేసిన తర్వాత తీసిన వీడియో మీకు ఇక్కడ ఏంటంటే ఎన్ని సామాన్ ఉన్నాయి చూడండి, తీస్తుంటే ఫ్రీజరు ఫ్రిడ్జ్ కానీ ఏం లేనట్టు ఉంటాయి తర్వాత సర్దుకున్న తర్వాత. ఇక రమారావిది చెప్తానన్నా కదా, మాట ఏంటంటే నిన్న వీడియో పెట్టలేదండి, కొంచెం బిజీగా ఉన్నా, పిల్లలు ఫ్రెండ్స్ 2 డేస్గా వచ్చి ఉన్నారు, వంటలు బ్లాగ్లాగా చేసుకున్నాను, ఎప్పుడో ఒక రోజు పెడతలేండి. మళ్ళీ వాళ్ళ 12కి పోయినారు అందరూ ఒకేసారి,
అందుకని నిన్న వీడియో షార్ట్స్ ఒక్కటే పెట్టగలిగిన. రామారావు గారు ఏమన్నారంటే, ఏ సెంటిమెంట్ అయినా ఏదైనా సరే మనం వరకు మనం పాటించే వరకు బాగుంటుంది, ఇంకోళ్ళ మీద రుద్దాలని చూస్తాను వీడు, అప్పుడే అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయని. కరెక్ట్, ఇదే మా ఆయనకి ఎప్పుడు నేను చెప్పేదాన్ని, నీ పూజ నీ పుణ్యస్కారం నీకుంది కదా, నీ భక్తి నువ్వు చేసుకో, ఇంకో పిల్లలను అలవాటు చేయాలని ప్రెజర్ చేయొద్దు. ఎందుకంటే నువ్వు అలవాటు చేసినంత మాత్రాన అలవాటు చేసుకోరు, నువ్వు చేయొద్దన్నంత మాత్రాన వాళ్ళు చేయకుండా ఉండరు. ఎవరు లైఫ్ వాళ్ళు స్టార్ట్ అయ్యే వరకు వాళ్ళకి నచ్చినట్టు ఉంటారు. ఏం ఎగ్జాంపుల్ చెప్పారంటే మీరు కూడా వినే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అబ్బాయికి పొద్దున్న లేచి బెడ్ కాఫీ తాగడం అలవాటు, భార్య వచ్చిన తర్వాత అబ్బాయి ఏంది అలవాటు, మీ అమ్మ మీకు సరిగా నేర్పించలేదు ఇట్లాగైనా అనేసి అంటారు. అట్లా ఏదైనా ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఎవరి అలవాటు వాళ్ళ వరకు ఎట్లా ఉన్నా పర్వాలే, కానీ ఇంకోళ్ళ మీద రుద్దాలని చూడకూడదు. చూడండి, ఆమెంతా తుడిచిపోయినాక ఆమె పరిగెత్తుతూ ఉంటే, ఈ సైడ్లుగా నేను తుడుచుకున్నా ఫ్రంట్ డోరు, మళ్ళీ పైన అంతా కూడా నెక్స్ట్ డే తుడిపించిన, అంటే 3 రోజులు డబ్బులకి 2 రోజులు ఫ్రిడ్జ్ చేసింది. ఫ్రిడ్జ్ 2 రోజులు చేస్తారా అండి చెప్పండి? ఇప్పుడు కూడా చాలా డ్రామాలు ఆడుతుంది, మామూలుగా ఆడట్లా. ఇంకా తప్పదండి, లేదంటే నేను చాలా కష్టపడితే పిల్లలు ఫ్రెండ్స్ వచ్చినారు, ఎన్ని గిన్నెలు ఎన్ని కప్పులు స్పూన్లు అన్ని డిష్ వాషర్లో పెట్టుకున్నా, మిగిలినవన్నీ ఆమెకి వేసేసానండి. చాలా అసలు ఏమి జస్ట్ ఉన్న ఫీలింగ్ అనిపించలేదు, ఎందుకంటే 2 సంవత్సరాలుగా సఫర్ అవుతున్నాను కదా. చూడు, ఆమె పోయిన తర్వాత సైడ్లో ఒక సైడ్ అంతా నేను ఈ గ్లాస్ క్లీనింగ్ ఉంటుంది కదా, మనం స్పెక్టికల్ షాప్లో ఇస్తారు, ఆ లిక్విడ్ బాటిల్లో లిక్విడ్ వేసుకొని అలా స్ప్రే కొట్టి తుడుస్తాను. చాలామంది వెనకాల సైడ్లకు అంతా తుడుచుకోరు. ఇంకా ఫ్రిడ్జ్ కింద కూడా అప్పుడప్పుడు అలా జరిపి తుడుస్తుంది, మురికి వచ్చింది చూడండి. ఇంకా మళ్ళీ సైడ్కి జరపాలి గోడ, అందుకని నీట్ అయిపోయింది చూడండి. ఆ టేబుల్ మీద అంతా చూసారు కదా, ఇవన్నీ ఇన్ని ఇంత చిన్న ఫ్రిడ్జ్లో ఇన్ని పట్టినాయి చూడండి. ఇంకా 100,000 రూపాయల ఫ్రిడ్జ్లో ఎన్ని పెట్టుకుంటారో జనాలు. అసలు నేను మీరట్ పోయినాను కదా, వాళ్ళ ఇంట్లో కూడా అన్ని మసాలాలు పెట్టుకున్నారండి. కంపెనీ ప్యాకెట్స్వి పురుగు ఎందుకు పడతాయి ఎక్స్పైరీ లోపల? నాకు ఎప్పుడు అవి పురుగే పట్టలేదండి, బహుశా నేను టెంపరీలో పెట్టడమేమో. చాలామంది ఏ మసాలాలు ఓపెన్ చేసినా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు. అసలు మీకు తెలుసా, మసాలాకు తొందరగా పురుగు పట్టదు, ఎందుకంటే అవి వేయించి మనకు మసాలా కొడతారు. మామూలుగా సరుకులు పురుగు పడతాయంటే ఓకే, బట్ ట్రైలో ఇట్లా కూరగాయలు తెచ్చినటువన్నీ ఇలా పెట్టేసి ఒక సైడ్ పెట్టుకుంటే మరుసటి రోజు కూర్చొని నీట్గా క్లీన్ చేసుకుంటాను. అన్నీ సెట్ చేసి పెట్టుకుంటేనే నాకు రిలాక్స్గా ఉంటుందండి, లేదంటే పరుగెత్తుడే పిల్లలందరూ ఈరోజు పొద్దున పరోటాలు చేసి ఇచ్చి ఆ పిల్లలకి అన్నం వండి తర్వాత ఆవకాయ కలిపి నైట్ తినండి అనేసి ఇచ్చి ఇంకా 12:30కి వెళ్ళారు, ఇంకా రిలాక్స్ అయ్యా అలా కాసేపు కూర్చొని. నాకు ఎవరైనా ఇద్దరు గెస్ట్లు వచ్చినారంటే చేయలేకపోతున్నానని అర్థమవుతోంది బాగా. 2 రోజులు గెస్ట్లాగా చూడడం, హో అంటే ఇంట్లో వాళ్ళలాగా చూడడం పెద్ద ఇబ్బంది కాదు, కానీ గెస్ట్లలాగా వాళ్ళకి నేను అలా అలవాటు చేశాను. పిల్లలకు కొంచెం బాగా తింటారు తిండి కూడా, సో పొద్దున మధ్యాహ్నం రాత్రి వండడం ఇలా చూడ, మొత్తం టేబుల్ నీట్ అయిపోయింది.